ఓ నా బిడ్డలారా, గుర్తుపట్టారా లేదా? సరే, ముందు గుర్తుంచుకోండి, తర్వాత గుర్తు చేసుకోండి. అహింస అనే ఆయుధంతో నా సంకెళ్లకు చరమగీతం పాడారు. మీలో ఉన్నది భిన్నత్వం, కానీ సాధించింది ఏకత్వం. అది మన తత్వం. దిక్కులేని సమయాన నలుదిక్కులు నా వైపు చూడాలి. వాటికి నేను దిక్సూచి కావాలి. నా కాంక్ష అంతరిక్షపు అడుగులు, నా కాంక్ష అంతరించిన మానవత్వపు మనుగడులు, స్నేహరూపంతో చెలరేగుతున్న కొన్ని శక్తులు, భావభేదంతో భయపడుతున్న మరికొన్ని యుక్తులు, మానవ ప్రశాంతత ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మనకున్న స్వాతంత్ర భావనతో రష్యా ఉక్రెయిన్ల ఊసులకు బాసుగా భరోసా, ఇజ్రాన్ హమేషా మధ్య స్నేహ వారధిగా సారధిగా, నేడు నీ పయనం వికసిత్ భారత్, నా మార్గం విశ్వ విశ్వకనీయత, మన ధ్యేయం 2047 నాటికి విశ్వ విజేయత. గుర్తుపట్టారా లేదా? సరే, ముందు గుర్తుంచుకోండి, తర్వాత గుర్తు చేసుకోండి.